నమస్కారం, చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధికే మద్దతు, బొగ్గనదే గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మొదలైన చేరికలు. మండు వేసవిలో ఉచిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు కార్యక్రమం చాలా గొప్పది, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్ విద్యా సంస్థల అభ్యున్నతికి తోడ్పడతా, ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది కలిశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏ అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరికీ ఒక పక్క కృష్ణా మాదిగ పుణ్యం మీకోసం పోరాడుతున్నాడు, మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ గా నిర్ణయం సేవలు ఇచ్చాడు. ఆ రోజు మేము చూసాం ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇప్పించాం కనుక కోటేశ్వర గారు చెప్పింది చెప్పడం వేరే దాన్ని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా తోచాగా తప్పకుండా చూసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మన మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ 600 రూపాయలు గారు చాలా కష్టాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాల మొత్తం అప్పులు అయిపోయినాయి, నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీరు కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 600 రూపాయలు పెంచుకోవడం మిగిలినవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేయగలుగుతా అందులో చేస్తాం. 300 యూనిట్లు నిర్లక్ష్యం ఖరీదు, ఒక పేద బిడ్డ ప్రాణం, అటు గురుకులం ఇటు వైద్యుల నిర్లక్ష్యం కలిసి మధ్యన మైనార్టీ గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని కడుపుకోతకు కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఒకగానొక కొడుకు చనిపోవడంతో పేద దళిత కుటుంబంలో విషాదం నెలకొంది. 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. సంఘటనపై విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని పేరెంట్స్ కమిటీ కోరుతోంది. పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో 30 కుటుంబాలు నేడు టీడీపీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ, మన అసత్యపు అరవింద బాబు గొప్పతనం గురించి పల్నాడు జిల్లాలో మాత్రమే కాదు గుంటూరు జిల్లాలో కూడా తెలుసని, నిన్నటికి నిన్న క్రికెట్ కిట్లు ఇప్పిస్తానని చెప్పి తాండా యువకులను మోసం చేసి నేడు మరికొందరికి ఏదో ఇప్పిస్తానని చెప్పి క్రిస్టియన్ పాలెం యువకులను మోసం చేశారని అన్నారు. అవినీతి ప్లస్ అబద్ధం అరవింద్ బాబు అని అన్నారు. నిజమైన రాజకీయాలు చేయడంలో అరవింద్ బాబు దిట్ట అని నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి అన్నారు. శ్రీనివాస రెడ్డి గారు అంటే నాకు ఎంతో అభిమానం, ఎంతో ప్రాణమైన చేస్తారు ఆయన. ఒకటే నేను
మామూలుగా ఫ్యాన్స్ లో వచ్చేసరికి చరంజీవి దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. ప్రతి దానికి వైఎస్ఆర్ పార్టీ ఆడమని ఇలా కానీ నేను వస్తున్నాను. ఈ దాప ఏరా వాళ్ళు నన్ను టీడీపీలో ఇప్పించి అట్లా చేశారు. లోన్లో ఇచ్చేస్తారా అది అని మాట్లాడారు. మేమైనా కానీ ప్యాన్ ఉన్నా ఏది ఉన్నా కానీ వచ్చిన దాకా వైసీపీలోనే మేము ఉంటామని ఒక మాట దేశం పార్టీలో కదా ఆయన మళ్ళీ ఇప్పుడు మన పార్టీలోకి వస్తూ ఉన్నాడు. ఏం చెప్పారు తెలుసా ఆయనకి? లోన్లు ఇచ్చాము, లోన్లు ఇప్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిన్న చాకలి ఉండే తండాలో కొంతమంది వచ్చారు, ఒక 15 కుటుంబాలు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు? క్రికెట్ కిట్ ఇస్తామన్నారు సార్, ఆడుకోవడానికి గ్రౌండ్ ఇస్తామన్నారు, 2 ఎకరాలు కొనిస్తామన్నారు. 2 ఎకరాలు కొనియటం కాదు, కిట్టే ఇవ్వలేదు ఇంతవరకు మాకు అని చెప్పి మళ్ళీ నిన్న జాయిన్ అయ్యారు మన పార్టీలో. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట, రోజుకొక కథ, రోజుకొక అబద్ధం. అరవింద్ బాబు పేరు అబద్ధాల అరవింద్ బాబు, పుట్టుకు కూడా అబద్ధాలు చెప్తాడు. ఆయన హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేశాడు, ఒక్కదానికి కూడా అబద్ధం చెప్పకుండా బయటికి పంపాడు పేషెంట్ని. లోపల రాడ్ వేసానంటాడు, రాడ్ ఉండదు. అది ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా దానికి సంబంధించిన ఎముకల డాక్టర్నే కాబట్టి. ఈ అబద్ధాలు చెప్పడం నాకే కాదు, గుంటూరులో ఎవరైనా ఎముకల డాక్టర్ని అడగండి, చెబుతాడు చేసినవన్నీ, చెప్పే అబద్ధాలు, చేసే అబద్ధాలు. కాబట్టి ఆయన మాటలు నమ్మితే మోసపోవడమే. ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళుతూ చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్న ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని ఈ సందర్భంగా ఓటర్లకు తెలిపారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడు ఎంపీటీసీ చూడే అమ్మా. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో తాగునీటి సమస్య నెలకొన్నట్లు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో తాగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క బోర్లో నీరు కొద్ది కొద్దిగా మాత్రమే వస్తుందని, దానికి కూడా కుళాయిల వద్ద సిగపాట్లు తప్పడం లేదన్నారు. తాగునీటి సమస్య అధికారులకు కనిపించడం లేదా అంటూ మహిళలు నిలదీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెట్లపల్లి గ్రామానికి చెందిన రాళ్లపండి శ్రీనివాస్ తెలంగాణ కిరణం రిపోర్టర్ ఎస్ఐ ఉద్యోగాలు, ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 1,00,000 రూపాయలు వసూలు చేశాడని జమ్మికుంట గ్రామస్తురాలు మియాపురం స్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా వద్ద నుంచి రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి 17,50,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని అన్నారు.
ఎమ్మెల్యేలు ఎంపీలు నేను చెప్తే వింటారని ఎంతోమందిని ఇలా మోసం చేస్తాడని అన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు. స్వరూప, మియాపురం స్వరూప, మాది జమ్మిగుట్ట అని కూరగాయలంతా మొట్లపల్లి గ్రామము, మీ రాళ్ళబండి శ్రీనివాసు. 1,50,000 రూపాయలు నా బిడ్డకు జాబ్ అని నేనే అడిగిన. ఇట్లా పెట్టిద్దరనగానే తెలివంగానే నేను పోయి అడిగితే నీ నుంచి ఏమైతే రా, నువ్వు నీ నుంచి కాదు, నువ్వు అంత పైసలు పెట్టలేవంటే బాబాయ్ నేను ఇక్కడ భూమి కొనుక్కున్నా. ఈ ఎక్కడ అంటే లాయర్ శ్రీధరావు పక్క పండి నేను 2014లో 850,000 భూమి కొనుక్కున్నా. అదమ్ముతా బాబాయ్, ఇంకా అప్పైనది ఎత్తాను, నా బిడ్డసే కావాలని నాకు గోల్ బాగున్నది బాబాయ్. నాకు భర్త లేడు, నేను రోడ్డు మీద కూరగాయలు అమ్ముతాను. నా లెక్కన పిల్లలు కావద్దని నాకు బాగా ఆశ ఉన్నది బాబాయ్. పిల్లగాడు అంటే గౌరవం, క్యాంపస్ సీట్లు వచ్చినాయి, పిల్లగాడు చదువుకుంటాడు, వాడు ఎట్లయినా సెట్ అవుతారు. కానీ అమ్మాయి ఒకటి కాలేదు బాబాయ్, చదువుతుంది కానీ మా దగ్గర అంత లేదు. ఇక ఏ లెక్కనో లెక్కన నువ్వు జాబ్ పెట్టుతామని తెలుసు బాబాయ్, నువ్వు విలేకరువాట, నువ్వు ఏంటిది ఇది సినిమాలలో డైరెక్టర్ అనేది తెలుసు బాబాయ్ నాకు. నువ్వు చెప్పినావు, అందరు చెప్పారు, ఏదో దేవుని దేవాలన్నా అన్ని నీ దగ్గరికి వచ్చిన బాబాయ్, నా బిడ్డకు జాబ్ పెట్టియే అంటే మరి నీ నుంచి అయితే ధర 16 లక్షల నుంచి 12 లక్షలు 12 లక్షలు ఒక్కొక్క ధర, ఒక్కొక్క జాబ్ ఒక్కొక్క రకంగా బ్యాచ్లు ఉంటాయంటే సరే బాబాయ్ నేను ఎట్లా చదువుతాడు, నీ నుంచి అయితే ధర నువ్వు ఏం చెప్తావంటే నా జాగమ్మతో బాబాయ్ జాగమ్మతో అప్పైనది ఎత్తానన్న. అన్నాక జాగమ్మే నిజంగా ఇచ్చిన శ్రీధరబాబు పక్కది, 860,000 ఇట్టుకున్న జాగను 450,000 అమ్మిన. ఇంకా కావాలి ఇంకా కావాలన్న కొద్దీ అన్న ఇన్న అప్పు తెచ్చిన. ఆ అప్పులకు సరిపడక నా అత్తగారు వంచిన భూమి పల్లెపల్లి గ్రామంలో మా అత్తగారు, ఆడ కూడా కావేరి సమ్మాన్ అనేట అని 20 సంవత్సరాలు పట్టిన భూమి చేసిండు. అప్పుడు ఎంత 2,000 కవులు ఉన్నది, ఇప్పుడు 25,000 కవులైంది. అప్పుడు నేను అమ్మింది 7 లక్షల రూపాయలకు, ఇప్పుడు 30 లక్షలకు ఎకరమైంది. అవి అమ్మి కూడా కట్టిన, ఇంకా 13-14 లక్షలు నాకు అప్పే ఉన్నది. అరికోసం పుచ్చుకుంటాడు సార్, మమ్మల్ని మాత్రం మస్తు ఇబ్బంది పెడతాడు. పిల్లలకు జాబ్ లేదు, ఏమన్నా అడుగుతా నువ్వేం చేసుకుంటూ చేసుకోపో, ఈ జడ్జి నాకు తెలుసు నాకే నమస్కారం అంటాడు, ఆ ఎమ్మెల్యే నాకు తెలుసు ఆయన లేచి నాకే నమస్తే అంటాడు, ఈ స్పీకరు మసిన వచ్చారప్పుడు ఆయన ఉండే పదవిలో ఆయన నాకు జాని జబ్బ మా అన్నే కావాలి, ఆయనకు బియ్యం వేసుకోపోతా ఆయనే నాకు నమస్తే అంటాడు, వాళ్ళకు మేము పోతాం మా ఇంటికి వాళ్ళతో అవసరం కూడా నీ బిడ్డను కూడా వాళ్ళకి ఇప్పిద్దాం తీరా అన్నాడు. వాళ్ళ తమ్ముడు శ్రీనివాసాచారి పరకాల కాలేజీలు ఉన్నాయట, 2 ప్లాట్లు ఉన్నాయట, 2 కొడుకులు 3 కొడుకులు అన్నాడు. ఆడ తీసుకుపోయి ఆడ కూడా మమ్మల్ని మాట్లాడించండు నా బిడ్డతో 45 నిమిషాలు నిలబడి మాట్లాడడం, వాళ్ళు ఎంత మంచోళ్ళని అవిట్లా మంచోళ్ళని బాగా పేరు పోయినాడు. పేరు పోడు కాదు బాబాయ్, నా బిడ్డ జాబ్ అయిందంటే ఇది అత్తది రా అత్తది, 15 రోజులు పైసలు ఇచ్చేటప్పుడే అన్నని బాబాయ్ మరి కన్ఫామా కాదంటే 15 రోజుల ముందు నాకు జాబ్ వద్దనుకుంటే 15 రోజుల ముందు చెప్తే నీ పైసలు నీకు ఇప్పిస్తారా, నువ్వు ఇబ్బంది పడకన్నాడు. గ్రూప్ 2 జాబ్ పడ్డది 2016లో ఎండింగ్లో 17 ఫస్ట్ వీక్లో పడ్డది. పడితే చూడాలి నా బిడ్డకు సెంటర్ పడ్డది అయ్యప్ప గుడికి ఆపోజిట్, కార్లో తీసుకుపోయి రాయించాడు. దానికి ముందు నా బిడ్డ హైదరాల కోచింగ్ తీసుకుంటాడు, ఆయన కూడా అక్కడ పోయి మరి అమ్మ ఏం సంగతి రాత్తవా నువ్వు పాస్ అవుతావు ఏం సంగతి అంటే అయ్యో అట్లాంటే బాబాయ్ తాతయ్య నువ్వు ఆల్టికలే నంబర్ వేసి లేచేస్తే నేను చూసుకుంటా అంటే నువ్వు ముందు నంబర్ ఎన్నుకున్నారన్నారు కాదు బాబాయ్ తాతయ్య మరి ఇప్పుడు మళ్ళీ అట్లాంటావు అని అంటే ఏ అట్లుంటుందారా రాయాలా నువ్వు రాత్రనే దానికి ఎన్నుకోసుకుంటావు కానీ ముందు ముందు ఆల్టికెట్ నంబర్ వేసి లేచేస్తున్నారు తాతరా అంటే ఇట్లా నా బా తాతయ్య అంటే నువ్వు అన్నావు కదా తాతయ్య అంటే లేదు లేదురా అప్పుడే అన్నీ వేరే అంటే మరి మాకు అన్నీ అద్దు తాతయ్య మా పైసలు మాకు ఇవ్వని నా బిడ్డ కూడా అక్కడ 2 వారం రోజులు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నదాని కూడా నా బిడ్డ కాలేజీ పోయి కూడా అడిగితే ఏంటిది కోచింగ్ కాడికి సెంటర్ కాడికి పోయి అడిగితే కూడా నా బిడ్డ అట్లా అన్నదట అంటే నేను ఉండే చూద్దాంతి మమ్మీ అద్దు పైసలు ఇస్తే ఎట్లా అయ్యాడు కానీ ఇచ్చే పైసలు లేదు కానీ నేను అట్లా అనుకోలే చూద్దాం ఆగు అన్నాను నేను పైసలు చేతులకి వెళ్ళిపోతే జాబ్ అత్తుదో రాదని అట్లా ఆశపడి నేను వద్దనుకున్నా. ఇప్పటి వరకు కూడా ఏమైంది బాబాయ్ ఏమైందంటే ఆ జాబ్ లేదు నా బిడ్డ పెళ్లి కన్నా పైసలు ఇవ్వన్నా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ 8-9 సంవత్సరాల బట్టి 50 లక్షలైనవి మిత్తిలు అసలు 50 లక్షలైనవి. అక్కడ మా అత్త మామ వచ్చి చిన్నమ్మిన ఇక్కడ నేను ఉన్నదమ్మిన కనీసానికి రోడ్డు మీద తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడ్డాము. ఇప్పటికీ ఈ పైసలు ఎట్లు పిత్తరో బాంచిన కాలు మొక్కతే ఇక మీ చేతిలో పెడతాము. 17,50,000 అంటే 11,50,000 రికార్డు ఉన్నాయి అవి జాబ్ కానీ. 3 లక్షలేమో చిన్న పరిశ్రమల లోన్ అని 30 లక్షలు తేడా 3 లక్షలు పెడితే 2,50,000 కారుకి ఇచ్చాం. ఆ కారు కూడా మా పన్ను చేయించలేదు ఎందుకంటే మీకు ఇల్లు లేదు కరెంటు బిల్లు లేదంటే నేను ఇంతమందిలో వెళ్తాను కానీ ఎవరిని అడిగింది అనగాలి అప్పుడు అన్ని మాటలు నమ్మిను. 2,50,000 అట్లా ఇచ్చాను, ఓలాలు పెడతా ఊబర్లు పెడతా అని మా కొడుకును పంపించే సరికి ఒకసారి పెట్టిండు చూసినాం కానీ ఒకటేసారి మేము ఎక్కడ ఉన్నది మళ్ళీ కదంతా నాకు అర్థం తీసుకొచ్చుకుంటు ఏ జాబ్ ఇప్పిస్తానన్నా ఆడి పోవాలి మరి 10,000 ఈడివేళ 10,000 అంటే ఈడాడ కాలు మొక్కి నా కొడుకుతో కొట్టించు వీళ్ళ పని పోయి మొట్ట పెళ్ళి పోయి ఇచ్చాడు బ్యాగులలో కొట్టవి ఇచ్చాను పైసలు అవి ఇచ్చాడు కాక ఇంకా కారుకి ఇస్తే 17,500 ఇస్తే లేవు రా బిడ్డ బండి తీసుకుపోతారేమంటే ఈడేదికి ఆడేదికి 5,000 10,000 నుంచి పైకి ఏనాడు 5,000 కూడా నేను ఇవ్వలేదు. మ్యాక్సిమం 17,50,000 కాదు 20 లక్షలు దాటినాయి. 11,50,000 రికార్డు ఉన్నాయి. నా సెల్లు చిన్న సెల్లు నాకు రికార్డు చేయరాదు ఏమో అనుకున్నాడు కానీ నా బిడ్డ సెల్లు నాన్ చేయమని నేను మాట్లాడంగా ఆ సెల్లు ఈ సెల్లు దగ్గర పెట్టుకుంటే నా బిడ్డ మాటల సెల్లుల రికార్డు అయిన మాటలన్నీ 11,50,000 రికార్డు ఉన్నాయి. ఈ 5,50,000 రికార్డు లేవు అవి అవి కూడా ఆయనకి ఆయన గుండె మేషే వేసుకొని చెప్పు అను లేకపోతే
ఆయన ఏం చేస్తున్నా సిద్ధమే ఇక నేను ఇతను అయ్యాని లేకపోతే ఏం చేస్తావు చూద్దాం ఇక పంచన కాలు మొక్కతా ఇంత కోసం పుచ్చుకున్నాడు ఇప్పుడు 9 సంవత్సరాలు బట్టి 50 లక్షలు దాటినాయి అసలు మిత్తి అసలు మిత్తి ఎక్కువ నమస్తే మా అసలు మాకి పేరు పంచన దండం మీద కాలు మొక్కతే నేనేం చేయాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉల్లిమట్ల ఎలీజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తామని రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తొలగించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది దేనికంటే ఈరోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. గత ప్రభుత్వానికి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. 9 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలు మరి మా గౌరవ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్కి. అవన్నీ కూడా మీరు చూశారు. అలాగే మొన్ననే మరి గౌరవనీయులు శ్రీ మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము. ప్రజలను మెప్పిస్తాము. ప్రజల్ని ఓట్లు మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతాము, హక్కుగా అడుగుతాము. మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే చింతలపూడి నియోజకవర్గంలో మరి కేంద్ర నిధులతోటి మంచి అభివృద్ధిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగొంద మండల కేంద్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్ఐ పెద్దయ్యనాయుడు పోలీస్ సిబ్బందితో హోళగొందలో ఈర్లకట్ట దగ్గర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సమీపించడంలో కక్షలు విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. అవకాశం ఉంటే నువ్వు కూడా ఆడతావు ప్యాకాట, అవకాశం లేదు కాబట్టి చూసుకుంటున్నావు. అంటే ఒక తప్పు జరిగేటప్పుడు చూసుకున్నామంటే తప్పును సమర్థించినట్టు కాదా? సమర్థించిన తప్పు జరుగుతా ఉన్నప్పుడు అగర్ ఏ గల్తీ చెల్ రాయతో ఆ కేర్ పైన రాయతో ఓ గల్తీ ఆపి కర్రాయనా గల్తీ ఆపో మాలూమ్ ఓ గల్తీ ఫిర్ భీ ఆప కుచ్ నహీ కర్ రహే యే నహీ ఉంటో నహీ బోల్ రహే కి యే గల్తీ హై కామ్ నహీ కర్ రహే ఫిర్ భీ ఆప బోల్ రహే ఐసే హీ బోల్ రహే మతలబ్ ఖాలీ బైఠా హువా దేఖ్ రహే ఇస్కా మతలబ్ క్యా హై ఆప ఓ కుచ్కో ఓ గల్తీ కో ఆప సపోర్ట్ కర్ రహే సమ్జె మేరే బాత్ యే ఐసా సమ్జే కర్ మతలబ్ వో జో సపోర్ట్ కర్తా హై వో భీ గలత్ కామ్ హై అంటే ఒక తప్పు జరిగేటప్పుడు తప్పును తప్పని చెప్పాలా లేదంటే అక్కడ నుంచి సైలెంట్ వెళ్ళిపోవాలి. తప్పు జరిగేటప్పుడు మీరు ఆడే ఉన్నారంటే ఆ తప్పులో మిమ్మల్ని కూడా కవర్ చేసేస్తారు.
ఆ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని అంత సారాంశం ఏంటంటే ఓటు వేసుకుని మట్టి నుంచి రావడం బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇంటికి వచ్చినావు కొత్త నుంచి సాయంత్రం వరకు నీ పౌనీకి ఏదో కట్టేసినట్టుంది నీకు, సేమ్ పొలానికి వెళ్ళిన ఓట్ల బయటికి అర్థమైందండి. మళ్ళీ వేరే ఊరికి పోవద్దు, వేరే ఊరికి పోతే వీళ్ళు తొమ్మిది ఒకటి వచ్చినాడు మా ఊర్లో కట్టారు అర్థమైందన్నా. సేమ్లే పోవద్దు, ఎండింగ్ స్థానండి చెట్టు కింద ప్రశాంతంగా ఆడవు క్యారీ కట్టుకుంటే తినేసి లేదండి. ఒక్క రోజు కోసము ఒక్క పూట కోసము మీరు ఎవరు మీ మధ్య ప్రగాదాలు రాదు, మీ మధ్య విభేదాలు రాదు. ఫస్ట్ పుట్టిండేది గ్రామం పుట్టింది, గొలకొండ గ్రామం పుట్టింది, తర్వాత పార్టీలు పుట్టినాయి. మేమంతా ఫస్ట్ గ్రామం అవునా కదా. సో మీరు కాబట్టి పొద్దున్న లేచినా బావా అని పువ్వంట మామ అని ఇద్దరు అంటాడు చిన్న అంటాడు ఇద్దరు పరస్పరం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటుంది. ఒకరోజు కోసం మీరు ఎడముఖం కొడమంటున్నాను అక్కడ, ఒకరోజు సంబరమే అది. ఆ ఒకరం సంబరం కోసం మీరు ఏ వాళ్ళ ముఖం చూస్తే వీళ్ళ ముఖం చూస్తే లేదు, పొద్దున్న లేస్తేనే మీ అవసరం అతనికి ఉంటుంది అతని ముఖం ఇద్దరు ఉంటుంది. ఏబీ బుల్టన్ విశేషాలు నమస్కారం.